చూడు ఒకసారి బ్రో, శివ బ్రో. ఓకే ఈ ప్రాంతానికి సేవ చేసుకున్నటువంటి వ్యక్తి. ఇంకోసారి అవకాశం కోసం మళ్ళీ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాం. ఆయన నీతి, నిజాయితీ, అట్లాగే ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి ఆయన చిత్తశుద్ధి, ఆయన యొక్క అంకిత భావం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇంతటి ఒక చిన్న స్థాయి నుంచి కష్టపడి నీతితో నిజాయితీతో పైకి వచ్చిన వ్యక్తిలో చాలా అరుదైన వ్యక్తి మా గోగుల రామరావు. కాబట్టి ఒక రూపాయి అవినీతి లేదు. గత 5 ఏళ్ళు డిప్యూటీ మేయర్గా నగర ప్రజలు చూశారు. ఎక్కడా కూడా మంచి తప్ప చెడు లేదు, ఎక్కడా ఒక చిన్న మచ్చలేదు. అటువంటి వ్యక్తి మా గోగుల రామరావు గారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేయమని చెప్పి ఆదేశించారు, పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఉన్నాం ఇక్కడ. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా అంశాలు, ఈ ప్రాంత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది వైకాపా నాయకులు. ఈ ప్రాంతం నుంచి రాజధాని చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇస్తే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి రాజధాని తీసుకెళ్లిపోయి విశాఖపట్నంలో పెట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేసినటువంటి వ్యక్తులకి ఇక్కడ ఓటు అడిగే అర్హత లేదు. ఇక్కడ తిరిగే అర్హత కూడా లేదు, ఓటు అడగడం కాదు, ఈ ప్రాంతంలో తిరిగే అర్హత కూడా వైకాపా నాయకులకు లేదు. అటువంటి పరిస్థితిలో ఇవాళ ఇక్కడి నుంచి ఈ రాజధాని మార్చి ఈ ప్రాంతాన్ని ద్రోహం చేయడమే కాకుండా ఇక్కడ ఆదాయాలన్నీ కూడా సుగాని సుగం పడిపోయింది ప్రతి కుటుంబానికి. పేదవాళ్ళని, నిరుపేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని, ధనికులని, బడుగు బలహీన వర్గాలని, వెనకబడిన తరగతులని అందరూ కూడా ఆర్థికంగా చితికిపోయారు ఈ ప్రాంతవాసులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల. ఇవాళ అప్పుల భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు అంటున్నాయి, గ్యాస్ పెట్రోల్ ధరలు ఆకాశాలు అంటున్నాయి, కరెంటు ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఇంతకుముందు 300-400 కరెంటు బిల్లు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 1000-1200 వస్తుంది. అట్లాగే ఇంతకుముందు 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు నూనె ఇప్పుడు 140-150 రూపాయలు ఉంది. చింతపండు 100 రూపాయలది 300 అయింది. కందిపప్పు ఏదైనా నిత్యావసర వస్తువులు తీసుకుంటే 3 రెట్లు పెరిగిపోయినాయి. అట్లాగే కరెంటు బిల్లు చెప్పాను, గ్యాస్ పెట్రోల్ ధరలు. ఇప్పుడు కొత్తగా ఇంటి పనులు, ఖాళీ ఆస్తి పనులు 5 రెట్లు 10 రెట్లు పెంచుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ తట్టుకొని నిలబడాలంటే ఇవాళ ఎవరో కూడా సంపన్నులు కూడా, ఒక స్థాయిలో సంపన్నులు కూడా ఈ అప్పుల భారం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ పనులు ఈ అన్నిటినీ కట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి విజయవాడ నగరపాలక సంస్థ గతంలో 5 ఏళ్ళు మేము అట్లా పన్నుల భారం వేయకుండా ఈ నగరాన్ని నడిపాము. మళ్ళీ అట్లాగే ఈ నగరాన్ని నడుతూ 1 రూపాయి పన్ను వేయం, 1 రూపాయి నీటి ఛార్జ్ పెంచడం, డ్రైనేజ్ ఛార్జ్ పెంచడం, ఏ పన్ను వేయం. అట్లాగే ఈ నగరానికి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 100 రూపాయలు పెట్టి కూడా ఈ నగరాన్ని బాగు చేయాలనే ఒక ఆలోచన లేదు ఆయనకి. మేము అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం, 1 రూపాయి పన్ను భారం ప్రజల మీద వేయమని చెప్పు. అందరూ కూడా ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఎక్కడైనా సరే ఈ విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ కోటేయండి, సైకిల్ కోటేయండి. 6 డివిజన్లో మా మిత్రపక్షం సిపిఐ ఉంది, కంకికొడలు కోటేయమని అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటాను. 30వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అవకాశం కల్పించిన మా ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు శ్రీ కేసిరెడ్డి శ్రీనివాస నాని గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ బోండ ఉమామేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను గత 5 సంవత్సరములుగా ఈ ప్రాంతాన్ని 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను. ఈ ప్రాంతానికి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేశాను. మంచినీళ్లకు 3 కోట్లు పెట్టి రిజర్వాయర్ కట్టించి ఈ ప్రాంతంలో మంచినీటి సౌకర్యం కల్పించాను.
అలాగే రోడ్లు, టాయిలెట్స్, ఈ మధ్యకట్ట మీద 500 మందికి చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా టాయిలెట్స్ కట్టించమంటే 500 మందికి ఇక్కడ టాయిలెట్స్ కట్టించాను. ఆ విధంగా అభివృద్ధి చేశాను. మరలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. అలాగే మా పార్లమెంటు సభ్యులు శ్రీ కేసినేని శ్రీనివాస నాని గారు ఇప్పుడు ఒక హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్ 5 రెట్లు, అంటే 2000 ఎవరైనా పన్ను కడుతుంటే వాళ్ళు రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 10,000 కట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 రెట్లు పన్నులు పెంచి ప్రజల మీద భారం వేశారు. మా ఎంపీ గారు చెప్పారు ఇప్పుడే, మేము గెలిస్తే పన్నుల భారం వేయము. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట ఎక్కడైనా సరే ఏ కార్పొరేషన్లో కూడా పన్నులు పెంచము, ప్రజల మీద పన్నుల భారం వేయమని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రజలకు మా ఎంపీ గారు హామీ ఇచ్చారు. తప్పకుండా వీటి మీద దృష్టి పెడతాం. ఈ డివిజన్లో అభివృద్ధిలో సంక్షేమ పథకాల్లో నేను ముందుండి ప్రజలతో మమేకమై కష్టపడి పనిచేస్తాను. అలాగే ప్రజలందరికీ నా విజ్ఞప్తి, నేను కష్టపడి పనిచేశాను, అభివృద్ధి చేశాను, మీరందరూ నన్ను ఆదరించి అభిమానించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.